సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, రెండవ వల్లి, 25వ మంత్రం. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపశేచనం స ఇత్థా వేద యత్ర సః యమధర్మరాజ నచికేతుడికి మూడవ వరంగా ఆత్మవిద్యను గురించి తెలియజేస్తున్నాడు. మనిషి మరణించిన తరువాత ప్రయాణించేటటువంటిది సూక్ష్మ శరీరమని, దానికే మనం వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుగాక అని చెప్పి అంటుంటారు మన తెలుగులో. మనిషి పోయిన తర్వాత సంతాప సభలని పెడతారు, చూసారా? సంతాప సభలో ఏం మాట్లాడతారు? రెండు నిమిషాలు మౌనంగా ఉంటారు. దేనికయ్యా అంటే ఆ 2 నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. ఎవరికోసం అంటే ఆ వెళ్ళిపోయిన వ్యక్తికి శాంతి కలగడానికి సంతాప సభ. వెళ్ళిపోయిన వ్యక్తికి శాంతి ఎవరికి అంటే ఆ సూక్ష్మ శరీరానికి, ఆ జీవుడికి. ఆ జీవుడికి, ఆ జీవాత్మకి శాంతి కలగాలని వీళ్ళు సంతాప సభలు పెట్టుకుంటారన్నమాట. కాబట్టి అంటే ఏమిటి, ఆ మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు, ఆ ఆత్మ ప్రయాణం చేస్తుంది అని అర్థం. సూక్ష్మ శరీరంతో మనస్సు విడిపోతుందన్నమాట శరీరంతో, అది మరణం. మనస్సు ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకునేదాకా. ఇంకొక శరీరం తీసుకునేదాకా ఈ మనసు ప్రయాణం చేస్తూ ఉంటే ఎలా ప్రయాణం చేస్తుందండి? మనసు జడం అన్నారు కదా, ఎలా ప్రయాణం చేస్తుందంటే ఈ ప్రతిబింబ చైతన్యం ఉంది కదా, అది కూడా ఆ మనసుతో పాట ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి కంటికి కనపడదు కదండి, అంటే సూక్ష్మ శరీరం కదా కనపడదు. ఆ సూక్ష్మ శరీరమే మళ్ళీ ఇంకొక స్థూల శరీరాన్ని, కంటికి కనపడే శరీరాన్ని తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. కనుక ఆ సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తూ 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 ఉంటుంటుంది, ఇంకొక శరీరంతో కలిసినప్పుడు, ఆ శరీరంలో చేరినప్పుడు మళ్ళీ జన్మ అన్నాం. అది ప్రయాణం చేసే ఆత్మ, ప్రతిబింబ ఆత్మ ప్రయాణం చేస్తుంది. టూరిస్ట్ అన్నమాట, ఒక ఆత్మ టూరిస్ట్ మాదిరి ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి ఏదయ్యా ప్రయాణం చేయదు అంటే, బింబ చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నటువంటి బింబ చైతన్యం అక్కడే ఉంటుంది. అక్కడే ఉండటం కాదు, అంతటా ఉండడం వల్ల దానికి ప్రయాణం అంటూ ఉండదు. సరే, ఇప్పుడు ఈ ప్రయాణం చేసే ఆత్మ, ప్రయాణం చెయ్యినటువంటి ఆత్మ, ఈ 2 ఆత్మలు తెలుసుకుంటే మనకేమిటండి లాభం అంటే, ప్రయాణం చేసే ఆత్మ అది ప్రతిబింబ ఆత్మ. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. ప్రతిబింబము సత్యం కాదు, మిథ్యా మాత్రమే. అది అబద్ధం అంటాం అచ్చ తెలుగులో చెప్పాలంటే, అది అబద్ధం అని, అంట్రూత్. అది నిజం కాదు. నిజం కానటువంటి దాన్ని నిజంగా భావించడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి ఆ నిజం కానిదాన్ని నిజం కానటువంటిదని తెలుసుకో. నిజమైనటువంటి ఈ బ్రహ్మ చైతన్యం ఇది నిజమని తెలుసుకుంటే
బాధలుండవు, దుఃఖముండదు, శోకముండదు అని చెప్పారు యమధర్మరాజు. మరి ఇలా తెలుసుకోవడం అసలు సత్యం, ఇదైతే విషయం, ఇదైతే అందరూ తెలుసుకోవాల్సి. ఫిజిక్స్ తెలియకపోయినా పర్వాలేదు, కెమిస్ట్రీ తెలియకపోయినా పర్వాలేదు, వంట తెలియకపోయినా ఎంతమంది మగవాళ్ళు భోజనం చేయడం లేదు, వండటమే తెలియదు, కానీ ఎవరొకరు చేసి పెడుతున్నారా లేదా? భార్య తల్లి వాళ్ళు చేసి పెడుతుంటే తింటున్నారు. ఆడవాళ్ళు కూడా వంట రాని వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం సహజంగా. కాబట్టి ఏది రాకపోయినా కూడా సమర్థించుకొని చాకచక్యంగా ఎలాగో కాలం గడపచ్చు. కానీ ఈ యొక్క ఆత్మని కనుక తెలుసుకోకపోతే మనిషి శాంతంగా ఆనందంగా ఉండలేడు. ఇది తెలుసుకునే వరకు మనిషికి శాంతి దొరకదు. ఎలాగైతే మనుషులు వాళ్ళు కావాలనుకున్నది దొరకనంత వరకు నిద్రపోరో, ఎలాగైతే ప్రాపంచిక వస్తువులు దొరకనంత వరకు మనిషికి నిద్ర పడుతుందా? నాకు నిద్రే పట్టడం లేదండి, అది దొరికే వరకు నాకు నిద్ర పట్టదంటాడు చూసారా? అదేవిధంగా కొంతమంది ఆలోచన పరులకి ఆ ఆత్మను తెలుసుకునే వరకు నాకు శాంతి లేదండి అని చెప్పి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నచికేతుల్లాగా, మీలాగా. అలా ప్రయత్నం చేసే వాళ్ళకి తెలుసుకోవాలి అంటే కొన్ని అర్హతలు కావాలి నచికేత. ఆ అర్హతలు కనుక ఉంటే ఇది తెలుసుకోవడం చాలా సులభం. ఎక్కడో లేదు కనుక, ఇది ఇక్కడే ఉన్నది కనుక చాలా దగ్గర సమీపం, అది నీ స్వరూపమే అని తెలుసుకోవడం చాలా తేలిక. ఒక గురువు ముఖంగా తెలుసుకుంటే, ఆ గురువు సరిగ్గా బోధిస్తే, నీకు అర్హత ఉంటే శమ దమ మనోనిగ్రహం తపస్సు అష్టాంగ యోగం నిర్మలమైన మనస్సు ఈర్ష్యా కామక్రోధాలకు అతీతమైనటువంటి మనస్సు తత్వగుణంతో కూడినటువంటి మనస్సు కనుక ఉంటే నీకు ఈ ఆత్మ గురించి తెలుస్తుంది. తెలిస్తే నా శోచతి చెప్పిన తర్వాత 25వ శ్లోక మంత్రంలో పూర్తి చేస్తున్నారు ఈ వల్లిని. ఏమి చెప్తున్నారు? యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్య ఉపసేచనం. ఈ ఆత్మస్వరూపానికి అంతటా నిర్వికారమైనటువంటి ఆత్మ, సర్వగతమైనటువంటి ఆత్మ అన్ని కూడా అందులో లీనమైపోతాయి అని అని చెప్పారు. అన్ని తినేస్తుంది అని అర్థం ఇక్కడ. అన్ని తినేస్తుందంటే ఏమిటి? ఆత్మ ఏం తింటుందంటే, నోరే లేకపోతే ఆత్మ ఎలా తింటుంది? చేతులు లేవు, ఎలా తింటుంది ఆత్మ? అపాణి పాదం, అరసం, అగంధం, గంధం తెలియదు, రసం లేదు, నాలుక లేదు, చేతి లేదు. ఓదనహ ఎస్య ఉపసేచనం, ఇవన్నీ ఏమిటి అంటే అందులో ఇంప్లైడ్ మీనింగ్ అన్నమాట. మనం దాన్ని అన్వయించుకోవాలి. దీని అర్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి అంటే, ఈ ఆత్మలోనే అన్నీ లీనమైపోతాయి. ఎలాగైతే మనం నిద్రపోతున్నప్పుడు, మన పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ, మనం చూస్తున్న ప్రపంచం, అంతేకాకుండా మన శరీరం, మన మనస్సు అన్నీ లీనమైపోతున్నాయా నిద్రలో లేదా? బాగా ఆలోచించండి. నిద్రపోయేటప్పుడు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేవన్నా తెలుసా? జ్ఞాపకం ఉన్నదా? నేను ఫలానా ఇంట్లో ఉన్నాను, ఫలానా స్ట్రీట్లో ఉన్నాను, మాకు ఇంతమంది పిల్లలు, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, నేను ఇక్కడ పనిచేస్తున్నాను అనే జ్ఞానం ఉందా మనకు? ఏమీ తెలియనటువంటి జ్ఞానం ఉన్నది అక్కడ. ఏమీ తెలియదు నాకు అంటే ఏమిటి? ఎక్కడికి పోయినారు ఈ మనుషులందరూ? ఎక్కడికి పోయింది ఈ ప్రపంచం అంతా? ప్రపంచం లేకుండా పోయిందా? మనుషులు లేకుండా పోయినా మన పక్కనే ఉన్నారు కదా పిల్లవాడు, పిల్లలు అందరూ మన ఇంట్లోనే ఉన్నారు. అసలు నా శరీరమే నేను మర్చిపోయినాను, రెండు విచిత్రంగా లేదు? పుట్టినప్పటి నుంచి నిద్రపోతున్నాం, ఎప్పుడన్నా ఆలోచించామా ఈ సంగతి?
ఆలోచించామా? మళ్ళీ తెల్లవారుజాము లేవగానే బ్రష్ పేస్టు గిడగిడగా, మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ పేస్ట్, ఇదే సరిపోతుంది. అరే ఎక్కడికి పోతుంది? నీ శరీర జ్ఞానమే లేకుండా పోతున్నది. ఎంత ఆశ్చర్యం చూడండి. అన్నీ ఎక్కడికి కలిసిపోయినాయి? పొద్దున్న లేవగానే మళ్ళీ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, నిద్రలు ఎక్కడికి పోయినారు? వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు నిద్రలు అంటే? అర్థమైందా? అన్నీ నాలో లోపల పొటెన్షియల్గా కారణావస్థలోకి వెళ్ళిపోయినాయి. ఎలా చెప్పగలరండి ఇవన్నీ నాలోనే పొటెన్షియల్గా కారణావస్థలోకి వెళ్ళిపోయినాయని ఎలా చెప్పగలరు? మరి ఎక్కడికో వెళ్ళలేదా అంటే, ఎక్కడికో వెళితే నీకు గుర్తుండదు లేచిన తర్వాత. అర్థమైందా? ఆ ప్రశ్న రావచ్చు, మనకు రాదు, చెప్తున్నా. ఐ హావ్ టు అరేంజ్ ద క్వశ్చన్. అది మనలోనే లీనమైపోయిందనడానికి ఏమిటి సాక్ష్యం? ఈ శరీరం నాలోనే లీనమైపోయింది, ఇంట్లో ఉన్న వ్యక్తులు, నీ పేర్లు, వాళ్ళ యొక్క రూపాలన్నీ కూడా నాలోనే లీనమైపోయినాయి, ఈ ప్రపంచం అంతా నాలోనే లీనమైపోయింది అనడానికి సాక్ష్యం ఏమిటి అంటే, అది నీలో కనుక లీనం కాకపోతే ప్రొద్దునే లేచిన తర్వాత నీ శరీరాన్ని నువ్వు గుర్తించలేవు. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ నీ భర్తని భార్యని మీరు గుర్తించలేరు. నీలో గనకే లీనం కాకపోతే అవి పొద్దున్న లేవంగానే మా ఆయన ఎవరు, మా ఆవిడ ఎవరు అని అడగాల్సి వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మా అబ్బాయి అయినా కాదా? అసలు మా అబ్బాయి ఎవరు? నాకు అబ్బాయిలు ఉన్నారా లేదా? అమ్మాయి ఉన్నదా లేదా అని వెతుక్కుంటున్నావా మనం ఎవరో ఉన్నా? 6 సంవత్సరాల నుంచి ఈ షిరిడి సాయి హాల్కి వస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు నిద్రపోయినారు, ఎన్నిసార్లు మర్చిపోయినారు నిద్రలో ఈ హాల్ని, కానీ వస్తూనే ఉన్నారు. అంటే ఏమిటి అర్థం? నిద్రలో ఈ హాలు మీలోనే కలిసిపోతుంది, నిద్ర లేవంగానే మళ్ళీ ఆ ఒక్క థాట్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి నిద్రలో ఈ నామం, రూపం, ఇవన్నీ కూడా పేర్లు, ఈ ఆకారాలన్నీ కూడా ఎవరిలోకి వెళుతున్నాయండి చెప్పండి? మరి ఇప్పుడు నాలోకే వెళుతున్నాయి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా నుంచే వస్తున్నాయి. ఒక్క వ్యక్తి తన నిద్రలోనే ఇలా చేయగలిగినప్పుడు ఆ ఆత్మస్వరూపంలోనే కదా అన్నీ లీనమైపోతున్నాయి. శరీరం భావన లేదు, మనోభావన లేదు, ఏమీ లేదు. అది మృత్యు ఉపసేచన. మృత్యు అంటే ఏమిటి? కాలం. అందుకనే దేవుడికి, ఆ పరమాత్ముడికి విగ్రహం ముందు అమ్మవారికి కానీ సూర్యుడు చంద్రుడు ఎందుకయ్యా తల మీద అంటే అలంకారనట. ఆయనకు కూడా పెట్టుకోవాలనిపించింది, సూర్యుడిని చంద్రుడిని చేసి ఇక్కడ పెట్టుకున్నారు తల మీద అన్నారు. అందుకని భరతనాట్యం చేసే నాట్యకారిణి తన తల మీద ఇవి పెట్టుకుంటుంది, అర్ధచంద్రుణ్ణి, సూర్యుణ్ణి. ఎందుకు తెలుసా? ఆ నాట్యం చేసేటటువంటి వ్యక్తి ఒక విశ్వస్వరూపం అనమాట అది, ఈ యొక్క ప్రకృతి అనమాట అది, ఈ విరాట్ స్వరూపం అనమాట. విరాట్ స్వరూపంలో ఆ సూర్య చంద్రుడు కాలాన్ని తెలియజేస్తున్నాయి, అందుకని అవి ధరిస్తారు వాళ్ళు. అది ధరించి ఆ విరాట్ స్వరూపంలో ఎన్నెన్ని అవతారాలు ఉన్నాయి, ఎన్నెన్ని భంగిమలు ఉన్నాయి, ఎన్నెన్ని రసాలు ఉన్నాయి, నవరసాలు అన్నీ అందులో చూపిస్తారు. అదేవిధంగా ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాడు కాలాన్ని తెలియజేస్తారు. మృత్యు ఉపసేచనం. మనం నిద్రలో కాలాన్ని మర్చిపోతున్నామా లేదా? ఇప్పుడు ఎవరు నీ మృత్యు ఉపసేచనం అండి? కాలం. మృత్యు అంటే కాలం, ఉపసేచనం అంటే పచ్చడి. పచ్చడి మీరు ఎట్లాగా స్వాలో చేస్తారో కాలాన్ని స్వాలో చేస్తున్నారు. ఎవరు స్వాలో చేస్తున్నారు చెప్పండి? ఎక్కడికి పోతున్నది కాలం? 12:30 అయింది, 1:30 అయింది, 2:30 అయింది. నిద్ర పట్టకపోతే అది వేరే విషయం. నిద్రపోతున్న వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. నిద్రపోయేటప్పుడు ఆ సమయం, ఆ కాలం ఎక్కడికి వెళ్ళిందండి? నాలోనే లీనమైపోయింది. అదే నేనంటే ఆత్మస్వరూపంలో, నా ఆత్మస్వరూపంలో లీనమైపోయింది. అది మృత్యు ఉపసేచనం అంటే. అందుకని ఇది పరంపర అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మృత్యుకు ఉపసేచన అంటే ఆయన కంటే పచ్చడిట అన్నారు బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ ఆయనకు అన్నం, పెరుగు అన్నం, వీళ్ళేమో కాలమేమో, మృత్యువేమో ఉపసేచనం అన్నారు. అంటే యమధర్మరాజుకి కాలం పచ్చడితో సమానం. అది మీనింగ్ అక్కడ. అందుకని భాష్యకార దాన్ని వివరంగా రాస్తారన్నమాట. రాసిందని గురువు కూడా చెప్పగలగాలి. ఈ విధంగా
చెప్పినప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. ఏమిటోనండి కఠోపనిషత్ అంతా కాకండ్ బుల్లు స్టోరీ మాదిరిగా ఉంది అని అనిపిస్తుంది. లేకపోతే అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లక్ష్యార్థం ఇది, వాచ్యార్థం తీసుకోకూడదు. వాచ్యార్థం ఏమిటి? పెరుగు అన్నం పచ్చడి. అది తీసుకుంటే మనం ఏమీ అన్నది అర్థం కాదు మనకు, అంతుబట్టని విషయం. అందుకని పుస్తకం ఆదరికి నెట్టేస్తాం, మనకు అయ్యా అర్థమయ్యేది కాదు రండి అంటాం. అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి లక్ష్యార్థాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? కాలం మనలోనే లీనమైపోతున్నది, పేరులు రూపాలన్నీ కూడా మనలోనే లీనమైపోతున్నాయి. కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని, నాలోనే అన్నీ లీనమైపోతున్నాయి, ఎవరు తెలుసుకోగలరు అని చెప్పి అడుగుతున్నారు యమధర్మరాజా. కహ వేద ఇత్థా ఎత్ర సహ, ఎవరు తెలుసుకోగలరు ఈ ఆత్మ ఎక్కడని? నేను తప్ప ఎవరు తెలుసుకోగలరు అంటే ఏమిటి? ఆత్మ ద్వారా ఆత్మని తెలుసుకుంటుంది. ఆత్మ ద్వారా ఆత్మని తెలుసుకుంటే ఏంటి అర్థం? మనస్సు ద్వారా ఆత్మ తనను తానే తెలుసుకుంటుంది అని అర్థం. ఎవరు తెలుసుకుంటారు అంతకంటే చెప్పండి? ఆత్మను తెలుసుకోగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఆత్మే ఆత్మగా ఆత్మలో మనస్సులో తెలుసుకోవాలి. కాబట్టి నాలో నేనే నన్ను తెలుసుకోవాలి. ఆత్మా ఆత్మావై ఆత్మావిల్ అరిహిరాన్ అని తమిళలో చదువుం. ఆత్మా నోస్ ఇట్సెల్ఫ్ బై ద మైండ్ అదా నిహితం గుహాయాం అన్నది. ఇంతకంటే తేలిగ్గా చెప్పడం నాకు చేత కాదు. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ 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 చదవండి. ఇంతటితో ఈ యొక్క వల్లి అయిపోయింది. మూడవ వల్లి ప్రవేశిస్తాం. మొదటి మంత్రం, ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏచ త్రినాచికేతః చాలా ముఖ్యమైన మంత్రం. ఈ వల్లిలో మొత్తం 17 మంత్రాలు ఉన్నాయి. 17 మంత్రాలు అయిన తర్వాత ఇంకొక అధ్యాయం ఉంది. 17 మంత్రాలు అయిపోతే మొదటి అధ్యాయం అయిపోతుంది. ఈ యొక్క 17 మంత్రాల్లో మూడు విషయాలు చెప్తారు యమధర్మరాజు. మూడు విషయాలు, అవి ఏమిటంటే జ్ఞాన సాధనం, జ్ఞానాన్ని ఎలా పొందాలి, దానికి సాధనం ఏమిటి. మీరు 6 సంవత్సరాల నుంచి చెప్తున్నారండి. ఏదో కొంచెం అర్థమైనట్లుగా ఉన్నది, పూర్తిగా అర్థం కాలేదంటే అర్థం అవుతుంది, ఇంకా దానికి కావాల్సిన సాధనాలని సమకూర్చుకోలేదు, తయారు చేసుకోవాలి అని. అందుకని ప్రతి ఉపనిషత్తులో కూడా కొన్ని కొన్ని సాధనాలు చెప్తూ ఆత్మస్వరూపం చెప్తూ ఆ ఆత్మస్వరూపం తెలుసుకుంటే ఫలం, ఇవన్నీ ఉంటాయి ప్రతి ఉపనిషత్తులో. ఏ ప్రకరణ గ్రంథం చూసినా, భగవద్గీత చూసినా, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, అది నీ స్వరూపం అని చెప్పి, అది తెలుసుకోవడం వల్ల ఫలం ఏమిటని చెప్పి, అది తెలుసుకోవడానికి ఎటువంటి సాధనాలు కావాలి అని చెప్పి, దానికి ఏమి అర్హతలు కావాలని చెప్పి, ఇదేదా ఏ ఉపనిషత్తు చదివినా. అందుకని ఉపనిషత్తు కూడా పాపం ఓర్పుగా చెప్పిందే చెప్తూ, మనం కూడా విన్నదే వింటూ, అప్పుడు విన్నట్లుగంటే ఇప్పుడు బాగా విని అర్థమవుతుందండి అంటున్నావా లేదా? మొదటిసారి వచ్చినప్పుడు ఏమర్థం కాలేదండి, ఇప్పుడిప్పుడే కొంచెం రుచి తెలుస్తున్నది శాస్త్రంలో అన్నారు.
ఏది 6 సంవత్సరాల తర్వాత రుచి తెలుస్తుంది. మీకు కాదండి, జనానికి చెప్తున్నా సహజంగా. ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ఏమిటి, శాస్త్రం మనలో ఆ రుచిని పెంచడం కోసం చెప్పిందే చెప్తూ ఉండడం వల్ల మనకి ఇంకా అవగాహన అయ్యి విన్నదే విన్నప్పటికీ కూడా నూతనంగా ఇంకొక పద్ధతిగా దాన్ని అర్థం చేసుకుంటాం, ఆర్ అనదర్ విజన్ అంటాం దాన్ని. అందుకని మొదటగా క్లాసు వచ్చిన వాళ్ళు అర్థం వినేది సేమ్ అదే ఒకటే. అందుకని రెండోసారి భగవద్గీత చెప్తాం, రెండోసారి ఉపనిషత్తు చెప్పడం ఇందుకే కారణం. విన్నదే వినడం, తిరిగి తిరిగి వినడం. మొదటిసారి విన్నదానికి ఇప్పుడు విన్నదానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందులో డిఫరెన్స్ ఉందంటే, టీచర్ చెప్పిన దాంట్లో డిఫరెన్స్ ఉందంటే లేదు, ఉపనిషత్తులో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే లేదు, అదే టీచింగ్. మరి ఎక్కడయ్యా డిఫరెన్స్ అంటే, మన బుద్ధిలో. పిల్లవాడికి ఎట్లాగైతే క్లాస్లో చెప్పిన తర్వాత మళ్ళీ ట్యూషన్లో చెప్పినప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఎట్లా అర్థమవుతుంది, కొంచెం కొంచెం అవగాహన. మాస్టర్ గారు మీరు మొదటిలో చెప్తే అసలు ఏం అర్థం కాలేదండి, ఇప్పుడు బాగా క్లియర్గా అర్థమైందండి. ఆ మాస్టర్ గారే కదా చెప్పింది, ఆ లెక్కే కదా చెప్పింది. ఏం అర్థం కాలేదంటే మనస్సు తయారుగా లేదు అర్థం కావడానికి, క్వాలిఫై కాలేదు మనస్సు. అందుకని క్వాలిఫై అవ్వాలి అంటే వాడికి ఇంట్రెస్ట్ కలగాలి సబ్జెక్టు మీద, గురువుగారు ఓర్పుగా చెప్పాలి, అప్పుడు అర్థమవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. మళ్ళీ జ్ఞానస్వరూపం, జ్ఞానఫలం, జ్ఞాన సాధన అని ఇక్కడ ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక ఎనాలజీ అంటారు, ఉదాహరణ, ఉపమానం, రథకల్పన అంటాం. ఎట్లాగైతే ఉపనిషత్తులో ద్వాసుపర్ణ సయుజ సఖాయౌ అన్నట్లుగా ఇక్కడ మొదటి మంత్రం స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా అక్కడ ధనుర్గృహీత్వం ఔపనిషదం మహాస్త్రం అని చెప్పాం కదా, ధనుస్సు తీసుకొని బిల్లు వదిలితే షార్ప్గా ఉన్న బిల్లు అక్కడికి పోయి గమ్యాన్ని చేరుతుందని చెప్పినట్లుగానే కఠోపనిషత్తులో రథకల్పన అనేటువంటిది చాలా ఫేమస్ అన్నమాట, ప్రఖ్యాతిగాంచినది. ప్రతి చోట అందరూ ఆచార్యులందరూ ఈ ఉదాహరణని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు అండ్ తేలిగ్గా అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకొని దాని ద్వారా మనం శాస్త్రాన్ని జీర్ణం చేసుకోవచ్చు. అది ఇందులో వస్తుందన్నమాట, చాలా ముఖ్యమైనటువంటిది. మొదటి మంత్రం ఋతం పిబంతౌ సుకృతస్య లోకేన. బ్రహ్మవిదః వదంతి. మూడవ లైన్లో బ్రహ్మవిదః అని ఉంది, వదంతి అది ముందుకు రావాలి. నామవాచకం ఎప్పుడు ముందుకు రావాలి, క్రియ మధ్యలో వస్తుంది, తర్వాత కర్మ క్రియ ఇవన్నీ అన్వయం అన్నమాట పద్ధతి. బ్రహ్మవిదః అంటే మీకు తెలుసు, బ్రహ్మవేత్తలు అని అర్థం. బ్రహ్మవిదః అన్నా అర్థం కాలేదు, బ్రహ్మవేత్తలు అన్నాక అర్థం కాలేదు. వేత్త అంటే తెలుసుకున్నవాడు అని, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు, బ్రహ్మమును తానుగా తన ఆత్మస్వరూపంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు అని అర్థం. బ్రహ్మవిదః, బ్రహ్మవేత్తలు. వాళ్ళు ఏం చెప్తారట, వదంతి, వద్ ధాతు, వదతి వదతః వదంతి లట్ అంటాం ప్రజెంట్ టెన్స్. చెప్తారు వాళ్ళు, ఏమని చెప్తారు బ్రహ్మవేత్తలు చెప్తారట, ఏమని అంటే వృత్తం ఛాయా తపౌ ఇవ గుహాం ప్రవిష్ట పరమే పరార్థే. ఈ బ్రహ్మవిదలు చెప్పేది ఏమిటంటే, ఈ ఆత్మ, ఈ పరమాత్మ జీవాత్మని రెండూ కూడా ఛాయా తపౌ, మూడో లైన్లో ఛాయా తపౌ అంటే ఛాయ అంటే నీడ. అందుకే సూర్యభగవానుడి భార్య పేరేమిటో తెలుసా, ఛాయాదేవి. ఆయన ఎక్కడుంటే, వెలుగు ఎక్కడుంటే ఏముంటుందండి వెనకాలే, నీడ ఉంటుంది, వెలుగు నీడలు. సినిమా చూసారా, పాత సినిమా వెలుగు నీడలు. వెలుగు నీడ ఎలాగైతే ఉంటాయో ఛాయ ఆతప, ఆతప అంటే వెలుగు, సూర్యుని యొక్క ఆతపం వెలుగు, వెలుగు ఉన్న చోట నీడ, ఈ రెండు
వెంట వెంటనే ఉంటూ ఉంటాయి. ఛాయ తపవు ఇవ లాగా అనర్థం, లైక్ అనర్థం. ఛాయా తపవు ఇవ అని మనం సప్లై చేసుకోవాలి, అక్కడ లేదు మంత్రంలో. ఇవని సప్లై చేసుకోకపోతే, అన్వయించుకోకపోతే ఏమవుతుంది, ఓహో ఆత్మ వెలుగులాగా ఉంటుంది, జీవాత్మ ఒక నీడలాగా ఉంటుంది, ఆత్మ ఎక్కడికి పోతూ ఉంటే జీవాత్మ అక్కడికి పోతూ ఉంటుంది అని అర్థమవుతుంది. అందుకని ఇవ అని పెట్టుకోవాలి, అక్కడ రాసుకోవాలి. ఆత్మ సంసారి, జీవాత్మ సంసారి, ఛాయ సంసారి, ఆతప వెలుగు అసంసారి. ఇంకా ఏం చెప్పచ్చు, ఛాయ ప్రతిబింబం, ప్రతిబింబం షాడో, ఆతప వెలుగు బింబం ఒరిజినల్. ఈ ఎట్లాగైతే వెలుగు నీడలో, అదేవిధంగా ఈ యొక్క ఈ రెండు జీవాత్మ పరమాత్మను రెండు కూడా వెలుగు నీడల్లాగా ఈ హృదయంలో, అంటే మన బుద్ధిలో అని అర్థం. హృదయ గుహ ఎందు, బుద్ధి ఎందు అని అర్థం. హృదయ ఆకాశమునందు ప్రవేశించినట, ప్రవిష్టౌ ప్రవేశించినై. ఎక్కడంటే పరమే పరార్థే, పరమే పరార్థే అంటే హృదయ ఆకాశం అని అర్థం. పరమాత్మ అంతటా ఉందండి. ఈ మనస్సు అనే సూక్ష్మ శరీరం, ఈ శరీరంలో ఉండడం వల్ల, ఆ పరమాత్మ అంతటా ఉండడం వల్ల ఈ శరీరంలో కూడా ప్రవేశించినట్లే కదా. అంతటా ఉన్నప్పుడు ఇందులో ఉండాలా లేదా? వెలుగు ఉన్నది, వెలుగు ఉండడం వల్ల ఈ మనస్సులో ఏమైందంటే నీడలాగా ఛాయ అన్నమాట, అది ఛాయ అంటాం. పరమాత్ముడు జీవాత్ముడు ఇద్దరు కూడా ఈ బుద్ధి అనే గుహలో ప్రవేశించారు, ప్రవేశించినట్లుగా, నిజంగా ప్రవేశించరు, ప్రవేశించినట్లుగా అని. ఏమండి మీరే ఇప్పుడు ప్రవిష్టవు అని చెప్పారు, ప్రవేశించడం అని చెప్పారు, అంటే ప్రవేశించడం కాదు అంటారు. ఇట్లాంటి పదాలు చెప్పడం ఎందుకు, కాదు అని చెప్పడం ఎందుకంటే, ఆకాశం ఒక కుండ తయారు చేశాం అనుకోండి, ఆ కుండలో ఆకాశం ప్రవేశిస్తుందా అండి? ప్రవేశించలేదే. కుండ తయారు కాగానే దాన్ని ఏమన్నాం, ఘట ఆకాశం అన్నాం, కుండలో ఉన్న ఆకాశం అన్నారు. ఏమండి కుండలో ఆకాశం ఎవరు పెట్టారండి అన్నారు. ఎవరు పెట్టలేదు నాయన, కుండ రాగానే ఆ ఆకాశానికి కుండ ఆకాశం అని పేరు. కుండ అంటే తెలుసా, పాట్ స్పేస్ అని పేరు. అదేవిధంగా ఈ శరీరం మనసు తయారు కాగానే ఏమైపోయింది, అంతటా ఉన్న పరమాత్మ ఇందులో ప్రవేశించినట్లుగా, ప్రవేశించగానే ఆయనకి ఏం పేరు పెట్టాం, జీవాత్మ అని పేరు పెట్టేశాం. ఆ మనసులో అహంకారం, ఆ అహంకారానికే జీవాత్మ పెట్టంగానే ఏమైపోయిందంటే, ఈ శరీరం మనస్సు ఈ జీవాత్మ నేను నేను అనుకుంటున్నావు, అసలు ఆ పరమాత్ముడిని మర్చిపోయినాం, టోటల్ ఆకాశాన్ని మర్చిపోయినాం. మర్చిపోగానే ఏమైపోయింది, ఏమైందంటే సంసారం బయలుదేరింది, నీకు దుఃఖం, దుఃఖం వచ్చింది అని అర్థం. అది ఛాయా తపవు ఇవ బ్రహ్మ ఉపలభ్య స్థానం అని అర్థం. ఆకాశం లభిస్తుందా లేదా మీ కుండలో, లభిస్తుందా లేదండి? ఎక్కడుందండి ఆకాశం అంటే, ఆకాశం లేకపోతే నీళ్ళు ఎట్లా పోస్తావు కుండలో? చోటు లేదనుకోండి, ఇప్పుడు అది కుర్చీలో చోటు ఉందా లేదండి? చోటు ఉండబట్టే కదా మీరు కూర్చున్నారు కదా. అదేవిధంగా మీరు కూర్చోడం వల్ల ఆకాశం అక్కడ చోటు ఉన్నది అని తెలియ ప్రూవ్ అయింది ఇప్పుడు, అర్థమైందా? అదేవిధంగా ఈ శరీరం మనసు ఉండడం వల్ల, ఇక్కడ చైతన్యం ఉండడం వల్ల, ఓహో ఇక్కడ ఉపలబ్ధి స్థానం, ఇక్కడ ఆత్మ ఉన్నది అని తెలుసుకుంటున్నారు. అందుకని కుర్చీలో కూర్చుంటారు, ఎవరైనా కూర్చొని ఉంటే వచ్చి, ఎవరు కూర్చుని చోట్ల కూర్చుంటారు వచ్చి, అంటే ఇక్కడ చోటు ఉన్నది ఉపలభ్య స్థానం అని మీకు తెలుసు.
అదేవిధంగా మీరు ఎలాగైతే తెలుసుకుంటున్నారో ఆ యొక్క చోటుని, ఆ చైర్ ఉండడం వల్ల, షేప్లో ఉండడం వల్ల కదా, ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు కదా, కింద పడతారు కూర్చుంటే. ఆ చైర్లో మూడు సైడ్స్ ఉండేటప్పటికి మీరేమిటి, ఇక్కడ చోటు ఉన్నది, ఇక్కడ చోటు ఉన్నది అని తెలుసుకోవడానికి మీకు ఎవరండి హెల్ప్ చేస్తున్నది చెప్పండి, ఎవరు? చైర్, చైర్ మీకు హెల్ప్ చేస్తుంది, ఇక్కడ చోటు ఉంది, కూర్చో, కింద పడవు అంటే చైర్కి నమస్కారం పెట్టండి మీరు. ఆ చైర్ కనుక లేకపోతే పాపం ఇటుపక్క ఇటుప్రక్క వెనక ఆ మూడు ప్రక్కలు దానికి, ఇది కనుక లేకపోతే ఇక్కడ పోయి కూర్చుంటారా, కింద పడతారు. ఆ చైర్ మనకు సహాయం చేస్తుంది, ఏమని, ఇక్కడ ఆకాశం ఉన్నది కూర్చో. అదేవిధంగా ఈ మనసు లోపల, ఈ శరీరం అనే చైర్ లోపల ఈ రెండు చేతనంగా ఉండడం వల్ల జడమైనటువంటి శరీరం, జడమైనటువంటి మనస్సు పనిచేస్తున్నాయి అంటే ఓహో ఇక్కడ చైతన్యం ఉన్నది, ఆత్మ ఉన్నది అని తెలుసుకోవడానికి స్థానం, తెలుసుకోవడానికి ఇది ఒక స్థానం, ఫిలమెంట్ మాదిరి. ఇది బల్బు, మనసు ఫిలమెంట్, ఎలక్ట్రిసిటీ ఆత్మ. కాబట్టి బల్బు ఫిలమెంట్ ఉండడం వల్ల నేనండి ఎలక్ట్రిసిటీ వ్యక్తం అవుతుంది. ఫిలమెంట్ బల్బు లేకపోతే ఏమీ లేదు. కాబట్టి బాడీ అనేటువంటిది బల్బు లాంటిది, సూక్ష్మ శరీరం అనేటువంటిది ఫిలమెంట్ లాంటిది, ఆత్మ అనేటువంటిది విద్యుత్ లాంటిది అన్న, లాంటిది రాసుకోండి లాగా అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి శరీరాన్ని చూసినప్పుడల్లా ఒక బల్బు గుర్తుకు రావాలి, సూక్ష్మ శరీరాన్ని అనుకున్నప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి, మనస్సు, హృదయం, గుహాం ప్రవిష్టం, విద్యుత్ ప్రవేశించింది అందులో ఉన్నారు. ఫిలమెంట్ బల్బు కనుక ఉండి స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుందండి, వెలుగురు. ఆ వెలుతురు వల్ల, ఆ బల్బు వెలుతురు వల్ల అన్ని పనులు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ శరీరం అన్ని పనులు చేస్తున్నది, మనసు ఆలోచనలు చేస్తున్నది. ఎవరి వల్ల అండి, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చేస్తున్నది ఇది? ఆత్మ దయాదాక్షిణ్యాల వల్ల ఈ శరీరం పనిచేస్తున్నది, మనసు పనిచేస్తున్నది. కాబట్టి నేను ఆత్మని ఈ శరీరానికి స్ఫూర్తి ప్రదాత, ఈ శరీరం ఉండడానికి, ఈ శరీరం పనిచేయడానికి, మనసు ఆలోచించడానికి ఎవరండి కారణం? ఆత్మ. అలా చెప్పాల్సింది పోయి ఈ శరీరం నేనని చెప్పి బాధపడతాం, మనస్సు నేనని బాధపడతాం. ఏమండి బాధపోవడం లేదండి అన్నారు, బాధపోవడంలే, మనం ఖర్చుకున్నాం శరీరానికి మనస్సుకి. ఒక గురువు గారు అడిగారు శిష్యుణ్ణి, ఎలా పోతుంది అజ్ఞానం అంటే నన్ను వదలడం లేదు అన్నాడు. నువ్వు వదలడం కాదు, అది నిన్ను వదలడం కాదు, నువ్వు వదలడం లేదు అన్నాడు. అందుకని గురువుగారు ఏం చేశారు, ఒక చెట్టును పట్టుకున్నారు, ఇట్లా గట్టిగా పట్టుకొని, ఓ శిష్య నన్ను బయటికి లాగు, ఈ చెట్టు నుంచి ఈ చెట్టు నన్ను వదలడం లేదు అంటే శిష్యుడు పోయి గురువుగారిని లాగుతున్నాడు వెనక్కి. అప్పుడు శిష్యుడు చెప్పాడు, గురువుగారు చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు పట్టుకున్నారు చెట్టుని, మీరు పట్టుకున్నారు చెట్టుని, మీరు కావలించుకున్నారు చెట్టుని, మీ చేతులు వదిలిపెట్టేయండి చెట్టుని, ఆ చెట్టు మిమ్మల్ని ఏం చేయదన్నాడు. అలాగే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ శరీరాన్ని, మనస్సుని అట్లాగే కావలించుకున్నాం, కౌగిలించుకొని ఏం చేస్తున్నాం, దుఃఖపడుతున్నాం. జనన మరణాలతో, ఆ భయంతో దుఃఖపడుతున్నాం మనం. అందుకని ఏం చేయాలి, ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఈ రెండు పనిచేయడానికి నేను అధిష్టానం అని చెప్పాలి. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఇది నా లీల. ఇప్పుడు ఇది స్పోర్ట్ కదండి, అందుకని వాకింగ్ స్టిక్ కొంతమంది ఇట్లా ఆడించుకుంటూ పోతారు చూడండి, దూరం నడిచే వాళ్ళు, వాళ్ళు సపోర్ట్గా పెట్టుకోరు, అది ఒక ఫ్యాషన్ అన్నమాట. ఇప్పుడు జ్ఞానికి ఆత్మ మనసు ఒక ఫ్యాషన్ అన్న, ఒక స్పోర్ట్ లాంటిది. అందుకని ఎప్పుడు ఆనందంగా చిరునవ్వుతో ఉంటాడు, లేకపోతే ఏమవుతుందంటే క్యాస్ట్రాయిల్ వేసుదా. కానీ స్వామిని మీరు ఎన్నైనా చెప్పండి,
మనసులో కొత కొతలాడుతుంటుందండి, అదేంటి ఉడుకుతున్నట్లే. నీళ్లు బాయిల్ అవుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది లోపలంటే తాదాత్మ్యం. ఆ మనస్సుతో ఆ తాదాత్మ్యం అయ్యి మనం దానికి సత్యత్వాన్ని ఇచ్చి బాధపడుతున్నాం అన్న. అందుకని యమధర్మరాజు చెప్తున్నారు, ఛాయా తపౌ గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే బ్రహ్మస్థానం. పరమే పరార్థే అంటే బ్రహ్మస్థానం, ఉత్తమ స్థానం, ప్రశస్త స్థానం. పరమే అంటే ప్రశస్తం, ప్రశస్తం పరస్య చ బ్రహ్మణ ఊర్ధ్వం స్థానం. పరార్థే అంటే పరః పర అర్థం ఉన్న స్థానం అని అర్థం. పరార్థే ఉన్న స్థానం హృదయ ఆకాశం అని అర్థం. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే. ఈ రెండు ఎలా ఉన్నాయిట అంటే చెప్తున్నారు, ఈ యొక్క చేసిన కర్మలనన్నింటినీ కూడా ఋతం అంటే వాళ్ళు చేసినట్టు సత్యం అని అర్థం. ఋతం అంటే సత్యం, సుకృతస్య అంటే కర్మఫలం. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కర్మఫలాన్నే ఆ జీవులు అనుభవిస్తూ ఈ శరీరంలో ఉన్నారు అని అర్థం. అది అర్థం. ఋతం సుకృతస్య పిబంతౌ. పిబంతం అంటే అనుభవిస్తూ అని అర్థం. పిబ్ అంటే తాగడం, తాగడం అంటే ఇక్కడ అనుభవించడం అని అర్థం. సుకృతస్య అంటే సు అంటే వాళ్ళ యొక్క సొంతం అని అర్థం. కృతం మీన్స్ స్వయం కృత కర్మ. స్వయం కృతాపరాధం అండి అంటుంటారు చూసారా. స్వయం కృతాపరాధం అంటే నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవించు అని అర్థం. కాబట్టి మన చేసి మనకు వచ్చే దుఃఖానికి సుఖానికి కారణం ఎవరో అర్థమైందా ఇప్పుడు? ఏమండి, మన సుఖానికి దుఃఖానికి కారణం మన కర్మలేట. అందుకని ఇక్కడ ఇక్కడ కొట్టుకుంటా తల మీద, నా కర్మ అంటే ఏమిటి ఏమిని తెలియకుండా అంటుంటాం మనం చిన్నప్పుడు. మన పెద్దవాడు ఇదంతా నా కర్మరా, ఏమిటి కర్మ ఇరా అంటే నాకు అర్థమయ్యేది కాదు. నా తల రాతరా అంటే ఏమిటి, నేనే రాసి పెట్టుకున్నాను ముందే. నా కర్మరా అంటే ఏమిటి అర్థం తెలుసా, నేను చేసిన కర్మ ఫలం ఆ భగవంతుడు ఇలా రాసి పెట్టాడు నా నుదుటి మీద, లలాట రేఖ అన్నారు. ఆ నుదుటి మీద రాసిన రేఖ ఎవరు తుడుపుతారండి, బ్రహ్మ కూడా తుడపలేడు. కాబట్టి ఏమిటి అనుభవించు, అనుభవి రాజా అనుభవి అంటారు చూసారా. ఏమండి అనుభవించాల్సిందేనా, ఇక వేరే మార్గం లేదా? మార్గం ఒక్కటే, జ్ఞానం. జ్ఞానం వస్తే అనుభవించే పని లేదు, జ్ఞానం రాకపోతే అంతే. సుకృతస్య లోకే అంటే తాను చేసుకున్నటువంటి కర్మలు తానే అని ఈ జీవాత్మ. అందుకని ఇది ఒక సటిల్ పాయింట్, నేను మనస్సుని, నేను ఈ శరీరాన్ని, ఈ పొయ్యి అంటే ఈ అబద్ధమైనటువంటి మాంసం శరీరం, ఈ యొక్క చీము నెత్తురు ఎముకలు ఉన్నటువంటి దీన్ని చూసి ఎవడన్నా నేను అనుకుంటాడండి? అనుకుంటున్నామే. ఆ అనుకోవడం వల్లనే ఈ సమస్య. దానికి సంబంధించినటువంటి అవకతవకలన్నీ కూడా మన తల మీద వేసుకొని బాధపడుతున్నాం. చిన్నపిల్లవాడు ఎట్లాగైతే తన జుట్టు బీక్కుంటూనే తనే ఏడుస్తాడు, చెప్పాను కదా ఇంతకుముందు, పిల్లవాడు జుట్టు బిక్కొని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నొప్పిగా ఉందిట, ఎందుకు నొప్పిగా ఉంది జుట్టు పీక్కుంటా, జుట్టు పీక్కోవడం ఎందుకు, ఏడవడం ఎందుకు, వాడికి తెలియదు. చిన్నపిల్లవాడు తెలియక జుట్టు పీక్కొని ఏడుస్తున్నా అంటే పర్వాలేదండి, మనం పెద్ద పెద్ద చదువులు చదివి స్కాలర్లు అయి ఉండి ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అందరూ కూడా ఈ శోక సముద్రంలో మునిగిపోతున్నారు. ఈ తుఫానికి నీళ్లతో నిండిపోయింది మెడ్రాస్ అంతా ఎట్లాగో, ప్రతి హృదయం కూడా దుఃఖంతో నిండిపోతున్నదే అంటే ఆ చీము నెత్తురు మలం మాంసానికి మనం నిజం సత్యత్వాన్ని ఇచ్చాం. ఆ మనస్సు జడమైన మనస్సుకు కూడా సత్యత్వాన్ని ఇచ్చాం, ఇవ్వడం వల్లనే దుఃఖపడుతున్నాం. అందుకని అనుభవించు అన్నారు.
సత్యత్వం ఇచ్చావు కదా, ద్వైతాన్ని చూస్తావు, ద్వైతం చూస్తే దుఃఖం అనుభవించాలి అని సుకృతస్య ఋతం అన్నారు. దీన్ని కాంటెక్స్చువల్ మీనింగ్గా తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఋతం అంటే సత్యం, మన స్పీకింగ్ ట్రూత్ కాదు. ఇక్కడ వాళ్ళు చేసిన కర్మనే వాళ్ళు అనుభవిస్తారు, కానీ ఎవరు చేసిన కర్మని ఎవరు అనుభవించరండి. అది కనుక మన సుఖదుఖానికి మన యొక్క పనులే కారణం, మన యొక్క చింతన, మన ఆలోచనే కారణం. లోకే అంటే ఇక్కడ ఈ శరీరమునందు అని అర్థం. లోకం అంటే భూలోకం, భూవర్లోకం కాదు, ఈ శరీరంలో ఇక్కడ ఉన్నప్పుడే. లోకే ఋతం సుకృతస్య పిబంధౌ. రెగ్యులర్ మీనింగ్ ఋతం అంటే సత్యం, ఇక్కడ ఋతం అంటే వాళ్ళ యొక్క కర్మఫలం అని అర్థం. కర్మఫలం అంటే ఋతం, సుకృతస్య అంటే వాళ్ళు చేసిన కర్మే వాళ్ళ యొక్క అని అర్థం. సుకృతస్య వారి యొక్క బ్రహ్మవిధులు, బ్రహ్మవేత్తలు చెప్తారు ఈ విధంగా. అంతేకాదు పంచాగ్నేయ ఏ త్రినాచికేతాః తే అపి వదంతి అని సప్లై చేసుకోవాలి మనం. తే అపి వదంతి అంటే ఏమిటి, వాళ్ళు కూడా చెప్తారు. ఎవరు? ఈ పంచాగ్ని, పంచాగ్నుల్ని ఉపాసన చేసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, పంచాగ్నుల్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఈ విధంగానే చెప్తారు అని అర్థం. వాళ్ళు కూడా వదంతి చెప్తారు. పంచాగ్నులు అంటే ఏమిటంటే గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆవహనీయాగ్ని. ఆవహనీయాగ్నినే అన్వాహారాగ్ని అంటాం, అన్వాహార పచనాగ్ని అంటాం. ఇవన్నీ చేసేది ఎవరు లేరు ఇప్పుడు. సద్యం, అవసద్యం, నాలుగు సద్యం అగ్ని, ఐదు అవసద్యం అగ్ని. సద్యం అవసద్యం, గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆవహనీయం అగ్ని, సద్యం అగ్ని అండ్ అవసద్య అగ్ని. ఎవరికైతే తెలుసో వాళ్ళు కూడా ఈ విధంగానే చెప్తారు. ఏమని, ఈ ఆత్మ, పరమాత్మ, జీవాత్మలు రెండు కూడా వెలుగు నీడల్లాగా ఈ హృదయం నందు, మనిషి హృదయం నందు ఉన్నాయి. కాబట్టి వెలుగు అనేటువంటిది సత్యం, ఈ జీవ అనేటువంటిది, ఆ జీవహుడ్ అనేటువంటిది ఒక నీడలాంటిది. ఈ జీవుడు లేడు, ఆ పరమాత్ముడు లేకుండా. కాబట్టి ఈ జీవుడు ఉన్నంత వరకు ఈ శరీరంలో వాడు చేసిన కర్మల్ని, సుఖదుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి బ్రహ్మవేత్తలు చెప్తారు. ఓ నచికేత అని యమధర్మరాజు చెప్తున్నాడు, యమధర్మరాజు చెప్తున్నాడు అని చెప్పి స్వామిని స్టూడెంట్స్కి చెప్తున్నారు తర్వాత మంత్రం. కాబట్టి జీవాత్మే అనుభవిస్తున్నాడు ఈ సుఖదుఖాన్ని, పరమాత్మ అనుభవించడం లేదు అని అర్థం. వెలుగు నీడల్లాగా ఉన్నటువంటి ఈ జీవాత్ముడే అనుభవిస్తున్నాడు, కానీ భోక్త, పరమాత్ముడు భోక్త కాదు అని అర్థం. ఏమండి మీకు ఎలా తెలుసండి జీవాత్మే అనుభవిస్తున్నాడు పరమాత్ముడు అనుభవించడం లేదంటే? మళ్ళీ నిద్రకి పోవాలి మనం. నిద్రకి పోవాలంటే ఇక్కడ నిద్రపోవాకండి. నిద్ర ఉదాహరణకి వెళ్ళాలి మనం. నిద్ర ఉదాహరణకి వెళ్తే ఆ పరమాత్ముడు అనుభవించడం లేదు, జీవాత్ముడే అనుభవిస్తున్నాడని తెలుస్తుంది. ఎలా అంటే, నిద్రలో మనం ఏమన్నా అనుభవిస్తున్నామండి? అహంకారం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, నేను అనేటువంటి భావన లేదు. అందువల్ల నిద్రలో ఏమీ సుఖం తెలియదు, దుఃఖం తెలియదు, శరీరానికి సంబంధించి కానీ మనసుకు సంబంధించి కానీ. నేను ఉన్నాను, కానీ నేను ఉన్నాను, ఎలా ఉన్నాను? సుఖాన్ని అనుభవించడం లేదు, దుఃఖాన్ని అనుభవించడం లేదు, ఆత్మ ఆనందంగా ఉన్నాను అన్నాం అక్కడ. అది అనుభవం అని చెప్పం అప్పుడు నిద్రపోయేటప్పుడు. ఏమంటే నిద్రపోయేటప్పుడు మీరు నేను సుఖంగా నిద్రపోతున్నానని చెప్తారా? నేను భోక్తని కాదు అప్పుడు, నేను అనుభవించేవాడిని కాదు అప్పుడు. నిద్ర లేవంగానే అన్నీ అనుభవిస్తున్నాం. పంటి నొప్పి తెలుస్తుంది, కాళ్ళు నొప్పులు తెలుస్తాయి, నడుం నొప్పి తెలుస్తుంది, అన్ని నొప్పులు తెలుస్తాయి. మా అబ్బాయి ఏమేమి సమస్యలు ఇస్తున్నాడో తెలుసు, నాకు అమ్మాయి ఏమేమి సమస్యలు ఇస్తుందో తెలుసు,
అన్ని సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాను అంటే ఏమిటి? జీవుడు లేచాడు నిద్ర. నిద్రలో ఏం తెలియడం లేదు. కాబట్టి పరమాత్మ స్వరూపంగా నేను ఏమి అనుభవించడం లేదు అభోక్తని. ఎప్పుడైతే నేను నేను అనే అహంకారం నిద్ర లేచి బయటికి వస్తుందో జాగ్రత్త అవస్థలోకి, అన్నీ అనుభవిస్తున్నాను. కాబట్టి భోక్త, జీవాత్మ భోక్త, పరమాత్మ అభోక్త. జీవాత్మ కర్త, పరమాత్మ అకర్త. కాబట్టి అకర్త అభోక్తగా ఉంటే దుఃఖం లేదు, కర్త భోక్తగా ఉంటే దుఃఖం. కాబట్టి దుఃఖంగా ఉన్నటువంటి కర్త భోక్త అని చెప్పుకోవడం ఇష్టమా మీకు? రెండోది అడగకముందే తల ఆడిచ్చేస్తున్నారు. దుఃఖం కాదు, దుఃఖస్థితి లేనటువంటిది కర్తను కానటువంటి భోక్తను కానటువంటి పరమాత్మ నేనని చెప్పుకోవడానికి ఇష్టపడతారండి ఎవరైనా? పరమాత్మ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం, చూసారా? అది నా నిజస్వరూపం కనుక అది అర్థం. ఇప్పుడు అర్థమైందా? పరమాత్మ అభోక్త అకర్త. నేను పరమాత్మ స్వరూపాన్ని, నా నిజస్వరూపం పరమాత్మే, జీవాత్మ పరమాత్మే అని తెలుసుకోవాలి. నిద్ర లేచింది, శరీరం మనసు పనిచేస్తోంది, భోక్త కర్త. ఓకే, చల్తా హై అన్న, పంటి నొప్పి ఉంది అన్నాడు. పళ్ళుంటే పంటి నొప్పి ఉంటుంది నాయన అన్నాడు. తలనొప్పి అన్నాడు. తల ఉంటే తలనొప్పి ఉంటుంది అన్నాడు. పరమాత్మకి తల ఉందా అండి? పళ్ళుందా? కాబట్టి పంటి నొప్పి లేదు, తలనొప్పి లేదు. అందుకే నిద్ర పోయేటప్పుడు పంటి నొప్పి తెలియదు, తలనొప్పి తెలియదు. కాబట్టి అందుకని ఎప్పుడు నిద్రపోతూనే ఉందామండి అంటే, యు కెనాట్ స్లీప్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యు హావ్ టు ఎగ్జాస్ట్ యువర్ పుణ్య పాప. అందుకని శరీరంలో ఉన్నంతసేపు ఎవరు తప్పించుకోలేరు. శరీరంలో ఉంటూనే, రైల్లో కూర్చునే, రైలు నేను కాదని తెలుసు కదండి. అదేవిధంగా నేను ఈ శరీరంలో నే రైల్లో ఉన్నాను అని చెప్పబోతున్నారు తర్వాత మంత్రాలు. రెండవ మంత్రం, ఎస్ సేతు రీజానానాం అక్షరం బ్రహ్మయత్ పరం అభయం తితీర్షతాం పారం నచికేతం శేషకే మహీం యః. ఎవరైతే ఈజానానాం సేతుః, ఈజానానాం అంటే యజ్ఞకర్మలు, ఎవరైతే యజ్ఞకర్మలు చేస్తారో, వైదిక కర్మలు, అగ్నిహోత్రం ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సేతుహు, సేతు అంటే వారధి, వంతెన. ఈ యజ్ఞాలు కర్మలు ఇవన్నీ కూడా వారధి లాంటివి, వంతెన లాంటివి. సేతు అంటే వంతెన. సేతు సముద్రం తెలుసు కదా, రాముని వారు కట్టినటువంటి బ్రిడ్జ్. ఆ సేతు ఎట్లాగైతే ఇక్కడి నుంచి అక్కడికి దాటి వెళ్ళినట్లుగానే ఈ యజ్ఞాలు చేసేవన్నీ, యజ్ఞాలు హోమాలు ఇవన్నీ కూడా ఒక సేతువు లాంటివి. ఈ జీవాత్ముడు ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం అని అర్థం. సేతుః ఈజానానాం యః, ఎవరికైతే ఇది ఒక సాధనము. ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా దేనికి సాధనాలంటే, భౌతికమైనటువంటి ఫలాన్ని పొందడానికి సాధనం. భౌతికమైన ఫలాలు మూడు రకాలు, మెటీరియలిస్టిక్ రిజల్ట్స్ మూడు రకాలు, బెనిఫిట్స్. ఏమిటంటే మంచి ఆరోగ్యం, యజ్ఞం యాగం హోమం ఇవన్నీ చేస్తే, పూజలు పునస్కారాలు చేస్తే మంచి శరీరం, ఉపాధి అనమాట, ఆరోగ్యం బాగుంటుంది. ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుందా? బాగుండదా? తప్పకుండా బాగుంటుంది ఆరోగ్యం. ఉపవాసం చేస్తే, ప్రదక్షిణం చేస్తే వెయిట్ తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇటువంటి కర్మలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి శరీరానికి, ఉపాధిని బాగా ఉంచుతాయి. తర్వాత ఉపాధి బాగా ఉండడం వల్ల అన్ని విషయాల్ని మనం ఆనందంగా అనుభవించవచ్చు. విషయం కూడా, అన్ని విషయాలు కూడా మనం అనుభవించగలిగే శక్తి వస్తుంది. ఇది ఒక ఫలం. అందుకని ఉపవాసం చేసిన తర్వాత మీరు ఆనందంగా రుచి రుచిగా తింటారు. ఆ రుచి అనేది తెలుస్తుంది, విషయ భోగం అన్నమాట.
శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, ఆ విషయాలను కూడా మనం అనుభవించగలుగుతాం. అది విషయం. తర్వాత లోకం అన్నట్టు మనం ఉండే అట్మాస్ఫియర్ కూడా ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అన్నారు. అందుకే చూసారా వర్షం లేదు క్లాస్కి వచ్చే టైంకి. ఇది పుణ్యం అన్నమాట. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుంటారు, ఏ యాగం చేశారో ఏమో. కఠోపనిషత్తుకి క్లాస్ టైంకి వర్షం లేకుండా మనల్ని 4 రోజులకి ఎంత వర్షం. క్లాస్ టైంకి వర్షం లేదండి, నిన్న కూడా అంతే. ఆ పూజకు ముందు వర్షం ఉంది, పూజ అయిన తర్వాత కుంభపోత వర్షం. అది లోకం అన్నమాట. మనకి ఇటువంటి వాతావరణం భౌతికమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. ఇవన్నీ ఫలం అన్నమాట. సేతు ఈజానానాం, సేతు ఈవ సేతు అన్నారు. అంటే వంతెనలాగా వారధిలాగా ఈజానానాం అంటే యజమానః కర్మఠాః కర్మ అనుష్ఠాయినః అని అర్థం. ఈజానానాం అంటే యజ్ఞము చేసేవారికి అని అర్థం. కర్మఠులకు, ఎవరైతే యజ్ఞం చేస్తారో వారికి అని అర్థం. మేము యజ్ఞం చేయడం లేదు కదండి అనకండి. మీరు దైవ పూజ చేస్తున్నారు కదా, చేస్తున్నారు అనుకుంటా. మహాపంచ మహాయజ్ఞాలు చేస్తున్నాం కదా, అది చాలు, అది యజ్ఞమే. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి సుఖాన్ని పొందుతారు. అంతేకాకుండా అక్షరం పరం బ్రహ్మ అభయం యత్ తితీర్షతాం పారం. ఈ అక్షరం అంటే నా వినాశం లేనటువంటి అక్షరం బ్రహ్మాన్ని కూడా తెలుసుకుంటారు అని అర్థం. భయరహితమైనటువంటి, అభయం అంటే బహిరహితమైనటువంటి ఇక్కడ ఈ నాచికేతాగ్ని అనేటువంటి యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళకి క్రమముక్తి కలిగి బ్రహ్మలోకానికి వెళ్ళి అన్ని ఫలాలు లభిస్తాయి. అంతేకాదు నాచికేతాగ్ని చేసే వాళ్ళకి బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక్కవేళ ఇక్కడే చిత్తశుద్ధి కలిగి ఇక్కడే మోక్షం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు మరి తితీర్షతాం అంటే తర్తుం ఇచ్చా తితీర్ష తేషాం తితీర్షతాం, వారికి ఎవరైతే ఈ యొక్క సంసార సముద్రాన్ని దాటాలని కోరుకుంటారో, దాటాలని ఎవరు కోరుకుంటారో వారికి, మీలాంటి వారికి ఈ సంసార సముద్రాన్ని దాటాలని కోరుకొని ఆ చిన్న చిన్న సముద్రాలు దాటి వచ్చారు కదా ఇవాళ. ఎక్కడ పట్టిన చిన్న చిన్న సముద్రంలాగా ఉన్నాయి నీళ్లు, అవన్నీ దాటి వచ్చారు కదా. నేను దాటి వచ్చాను అక్కడ ఉస్మాన్ రోడ్ అంతా నీళ్లు. తితీర్షతాం ఇవన్నీ దాటి ఆ ఒడ్డు చేరుకోవాలనుకునే వాళ్ళకి అభయం పారం. అవతలి ఒడ్డు ఏమిటి, చేరిన తర్వాత ఏమిటి, భయం రహితమైనటువంటి అక్షర బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఏమిటో స్వామిని అక్కడక్కడ అని చెప్పి చూపిస్తున్నారు. అక్షర బ్రహ్మ అంటే మరి అక్కడక్కడ చూడవాకండి, ఇక్కడే అక్షర బ్రహ్మాన్ని తెలుసుకుంటారు. ఆవలి ఒడ్డు అంటే ఏమిటి, ఇదంతా తీరిన తర్వాత సంసార సాగరాన్ని దాటిన తర్వాత అక్కడికి పోయి అబ్బా ఇది వచ్చేసానండి అంటాను చూసారా. అదేవిధంగా ఈ యొక్క దీన్ని దాటాలని కోరుకునేవాళ్ళు ఈ ఉపాసనలన్నీ చేసి కొంతమంది చిత్తశుద్ధిని పొంది ఉపాసన ద్వారా ఇక్కడే ఈ జన్మలోనే జ్ఞానాన్ని పొందుతారు. పారం అంటే అవతలి ఒడ్డు అని అర్థం. యత్ ఏదైతే ఉన్నదో, ఏమిటది అవతలి ఒడ్డులో ఏమున్నదండి అన్నారు. బ్రహ్మ అక్షరం బ్రహ్మ అవినాశమైనటువంటి, అవినాశి అయినటువంటి పరం బ్రహ్మ, దాన్ని కూడా మేము తెలుసుకోగలము అని చెప్తున్నారు. మేము దాన్ని కూడా తెలుసుకోగలం. ఈ ఉపాసన ద్వారా ఇవన్నీ పొందుతాం. ఆరోగ్యమైన శరీరం, ఇంద్రియాలు, విషయాలు ఉన్నాయనుకోండి, మనకేం లభిస్తుంది, మంచి మనస్సు, మంచిది సత్సంగం, సద్గ్రంథ పఠనం ఇవన్నీ లభిస్తాయి. బ్రహ్మాన్ని జ్ఞానాన్ని పొందుతాం. అది ఎలా, 3వ మంత్రంలో చెప్తున్నారు. ఆత్మానం రచినం విద్ధి శరీరం రథమేవతు
బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. ఇక్కడ మూడవ మంత్రం నుంచి 9వ మంత్రం వరకు రథకల్పన, దానికి సంబంధించిందనమాట. ఈ యొక్క మంత్రంలో మనం తెలుసుకోవాల్సింది కొన్ని 6 విషయాలు చెప్తారు యమధర్మరాజు. మొదటిది ఏమిటంటే, రథం ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు. ఈ శరీరం రథముగా అనుకో. ఈ శరీరంలో ఉండేటటువంటి శరీర రథంలో ఎవరుంటారండి? యజమాని కూర్చుంటాడు కదా, రాజు కూర్చుంటాడు అనుకోండి. ఆత్మానం రథినం విద్ధి, యజమానిగా తెలుసుకో ఆత్మని. బుద్ధి ఎంతు సారథిం విద్ధి, బుద్ధిని ఒక డ్రైవర్గా తెలుసుకో అన్నారు. సారథి అంటే డ్రైవర్, నడిపేవాడు. మనఃప్రగ్రహమేవచ, కళ్ళ ఉంటుంది కదా రథానికి, గుర్రాల్ని కంట్రోల్ చేయడానికి, అది మనస్సు అని తెలుసుకో. అప్పుడు గుర్రాలు ఏమిటి, మిగతావన్నీ ఏమిటి అంటే తర్వాత మంత్రంలో వస్తుంది, అది తర్వాత చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుర్రాలు చక్రాలు లాంటివి అన్నమాట ఇవన్నీ, కళ్ళాలు రోడ్డు ఇవన్నీ వస్తాయి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది తర్వాత ప్రయాణం చేస్తాం. బండి రెడీ కావాలి కదా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.